ఇటువైపు చూస్తే మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరిపి తీర్చినటువంటి ప్రజా జీవితంలో ఎవరు ఉండాలి ఎలాంటి వాళ్ళు ఉండాలి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఎన్నికల నాడు ఎన్నికలకు ముందు మేమందరం మీకు వచ్చి చెప్పాం ఇది మా మానిఫెస్టో మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము చేసే పనులు ఇవి అని మీకు చెప్పాం అవే ఇప్పుడు చేస్తున్నాం అక్కడ ఏం చెప్పామో అవేల ఏం చెప్పామో ఆ పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాం కొత్తగా ఏం చేయలేదు ఎన్నికల ముందు చేసినవి కాదు నేను 10వసారి 14వసారి మీ దగ్గరికి రావడం రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలతో మీ గడపకో మీ వీధిలోకో మీ పెద్దలకో కలిసేది ఒక 10 15 సార్లు ఈ 4 సంవత్సరాల్లో కలిసాను ఏం చెప్పామో అది చేసాం ఇప్పుడు మా వైకుంఠ చెప్పాడు 98% అంటే 100 పనులు చెప్తే 98 పూర్తి చేసాం ఇప్పటివరకు అందులో ఎంత చిన్న చిన్న విషయాలంటే చిన్న విషయాలలాగా మనం అనుకుంటాం కానీ ప్రభుత్వం అంది పెద్ద భావజాలం దాని వెనక ఉంది మన పిల్లడికి స్కూల్ ఎందుకు బాగు చేసాము మీ కళ్ళెదరగానే స్కూల్ బాగుపడిపోయింది చూసారా మీ స్కూల్ బాగుపడిందా బాగుపడింది ఎవరి వల్ల బాగుపడింది ఎవరి వల్ల అమ్మా మీ స్కూల్ చూసారా ఎప్పుడైనా ఈ మధ్యన పోయి స్కూల్ లోపల చూసారా కనీసం పిల్లలు ఇంటి నుండి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వారు మలమూత్రాలు పోసుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు మన స్కూల్లో ఇవేళ మీరు స్కూల్లో చూడండి ఒకసారి చూడండి ఇంటి నుంచి వచ్చినప్పటికి తల్లిదండ్రి పని మీద పోతే భోజనం పెట్టలేరని చెప్పి మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే పెట్టించు అరే ధనవంతు పిల్లడు ఎలా ఉంటాడో వీడు కూడా అలాగే ఉండాలి నా బేదరికం ఆ చదువుకు అడ్డు కాకూడదు ఆ బేదరికం వల్ల తల్లిదండ్రి బాధపడకూడదు అని చెప్పి అందరికీ యూనిఫామ్ యూనిఫామ్ ప్రభుత్వమే ఇచ్చింది బట్టలు బూట్ ఇచ్చింది సాక్స్ ఇచ్చింది బెల్ట్ ఇచ్చింది ఓ డిక్షనరీ ఇచ్చింది కంప్యూటర్ ఇచ్చింది మీ స్కూల్లో ఫర్నిచర్ పెట్టింది మంచి టీచర్లను పెట్టింది మీ బేదరికం వల్ల పిల్లాడికి స్కూలుకు పంపించకుండా కూలికి పంపిస్తే 100 రూపాయలు వస్తాదని ఆశపడతారేమని చెప్పి మీ అకౌంట్లో 15,000 రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం చేసింది ఇవన్నీ ఎలా జరిగినాయి అనుకుంటున్నారు మీరు అలా గాలి జరిగినాయి అనుకుంటున్నారా ఈ ప్రభుత్వంలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రభుత్వంలోకి రాకడం వల్ల జరిగినాయి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను కాదన్ను అన్నీ చేస్తున్నాం మీ ప్రాంతానికి వస్తే మీ ప్రాంతంలో చేసినటువంటి పనులు మీరు ఒకసారి చూడండి ఈ బ్రిడ్జ్ నేను అప్పుడు శాంక్షన్ ఇచ్చింది నేను మొదవాట మంత్రి అయినప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి ఈ రోడ్డు బాగలేదంటే రోడ్డు అంతా నేను తిరిగి అటు మున్సిపాలిటీని అటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఇన్వాల్వ్ చేసి ఈ రోడ్డుని శ్రీకాకుళంలో ఎంట్రన్సే అందంగా లేకపోతే ఎలాగని చెప్పి వేయించిన నేనే నడిచాను ఈ రోడ్డు అంతా ఆరాలు ఆ బ్రిడ్జ్ పడిపోయింది ఆ బ్రిడ్జ్ దిక్కులేదు ఒకటి శాంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు ఆ బ్రిడ్జ్ మళ్ళీ శాంక్షన్ చేయించి కట్టించి ఆ రోడ్డుని డెవలప్ చేసే పని చేశాను రోడ్డు బ్రిడ్జ్ పడగొట్టానని ఓట్లు ఎగ్నిస్ట్గా వేసినారు కానీ బ్రిడ్జ్ కట్టానని దానికి ఓట్లు వేయలేదు మీరు చూసారా ఈసారి వేస్తారా ఏమమ్మా ఈసారి వేస్తారా కట్టి చెప్పడం లేదు బంగారం మొక్క ఆశ ఉందేటో మనకి చెప్తే మీ అభివృద్ధిలో నేను ఎప్పుడూ వెనకున్నాను నా చేతనైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు ఇప్పుడు కూడా చెప్పారు ఇంకా కొన్ని పనుల గురించి గుప్తగాని వీధిలో ఉన్న పెద్దలందరికీ కలిసి అనుకొని చెప్పారు నేను మీ పెద్దలందరికీ ఈవేళ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేనేం చెప్తున్నా అంటే ఈ వార్డుకు చెందిన అందరం మా కొద్దరు కూర్చోండి కూర్చుని పనులన్నీ గుర్తించండి సాధ్యమయ్యే పనులు గుర్తించండి ఆ సాధ్యమైన పనులు అలా పట్టుకొని నా దగ్గరకు రండి నేను ఒక్క పని ఉంచకుండా ఇప్పుడు శాంక్షన్ ఇచ్చి ఎలక్షన్ వచ్చిన లోపే కంప్లీట్ చేయించేస్తానండి మీకు ఈ సందర్భంలో మనం చేస్తాం గతంలో ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు పలికినందుకే ఈ పనులన్నీ మేము చేస్తున్నామని ఈ సందర్భం మనం చేస్తున్నాం అలాగని ఎవరైనా ఓటు వేయకపోతే ఆ ఇంటి మీద జెండా కట్టకపోతే పసుపు చొక్కా వేయకపోతే నీకు ఇవ్వము అనేటువంటి పద్ధతి ఇప్పుడు తీసేస్తాం నీకు ఏదైనా ప్రయోజనం జరిగితే అందులోంచి నాలుగు డబ్బులు తీసేసే పద్ధతులన్నీ ఎత్తేస్తాం ఎవరు కులం కాదు మతం కాదు పార్టీ కాదు వర్గం కాదు ఓటు వేసినా ఓటు వేయకపోయినా
అందరికీ అందాలన్నటువంటి అధికారులకు ఆదేశించడం జరిగిందని మనం చేస్తున్నాం. పేదవాడంటే వాడి కన్నీరు తుడిచే పని ఈ ప్రభుత్వం చేస్తది. అంతే అర్హత ప్రామాణికంగానే చేయమని చెప్పాం. అందుకే మీ ఎవ్వరు ఎవరి వద్ద తలంచాల్సిన అవసరం లేదు. ఈ పథకాలు అందుకోవడంలో చాలా ప్రభుత్వాలు చేసినా కూడా ఎవరికో ఎల్లి చేతులు నిలిపి తలంచుకొని దండం పెట్టి భయపడి ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు మీరెవరైనా ఎవరి వద్దైనా భయపడ్డారా చెప్పండి అమ్మా? ఈ పథకం అందుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలారా? మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తో మేము నియమించినటువంటి వాలంటీరో మేము రిక్రూట్ చేసినటువంటి అధికారో మీ వద్దకు వచ్చి చేశారే తప్ప మీరేనాడు ఒక నయా పైస ఆళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు మిమ్మల్ని అడగలేదు. ఇది మార్పు కాదా? ఇది గొప్ప మార్పు కాదా? మామూలు మార్ప? అవినీతితో కొత్త కొత్త రాయినటువంటి పరిస్థితి ఉండేది. ఎవడూ కాదు జన్మభూమి కార్యకర్త అని ఒక నలుగురు తయారవడం, వాళ్ళేమో వచ్చిన వాళ్ళందరికీ బెదిరించడం, నువ్వు మా ఇంటికి రాకపోతే నాకు తలదించకపోతే నా తలెత్తుకో నాకు దండం పెట్టకపోతే నీకు వచ్చిన దాంట్లో డబ్బులు ఇవ్వకపోతే నీ కార్డు తీసేస్తావు అని బెదిరించినటువంటి వాళ్ళు ఉండవు. ఇప్పుడు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎంత మార్పు వచ్చేసింది? మీ ప్రాంతంలో వేవర్స్ ఉన్నారు, వేవర్స్ అందరికీ వాళ్ళకి పాపం గిట్టుబాటు కావడం లేదని 24,000 రూపాయలు సంవత్సరానికి మగ్గం మీద పనిచేస్తే వారికి డబ్బిచ్చే పని చేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు వేవర్స్ ఇక్కడ చేయొద్దండి? వాళ్ళందరూ ఈవేళ దీనికి వెళ్ళిపోయి ఉంటారు. పక్కింట్లో మన బాగాహారి పిల్లడు ఇబ్బందుల్లో ఉన్నాడన్నా మనం వెళ్ళలేదు, ఎందుకంటే చనిపోతున్న భయంకి. ప్రతిరోజు కబుర్లు ఆడుకున్నటువంటి ఎదురింట్లోనే ఒక పేషెంట్ ఉన్నాడంటే మనం వెళ్ళలేదు. వెళ్ళొద్దని మేము చెప్పాం, వెళ్ళలేదు. భయంతో గజగజలు ఆడిపోయినాం. 2 సంవత్సరాలు గడిచింది. ఆ 2 సంవత్సరాల్లో 9 సార్లు మీరు బయటకు వెళ్ళి రేషన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే, మీరు బయటకు వెళ్ళలేదు, ఎవరు రాలేదు ఉంటే, మీ వాలంటీర్ మీ ఇంటికి తీసుకొని వచ్చి ఒక సంచి ఇచ్చి వెళ్ళాడు, మీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నాను నేను. డబ్బులు ఇచ్చారా మీరు? ఏమమ్మా డబ్బులు ఇచ్చారా ఆ సంచికి? ఎవరిచ్చారా సంచి? వాలంటీర్ ఇచ్చింది. మరి డబ్బులు ఎవరు ఇచ్చాడు? మీ ప్రభుత్వం ఇచ్చాడు. మీ వాలంటీర్ ఇచ్చాడు. మీ కడుపును పుట్టలేదు, మీ తోడ పుట్టినాడు కాదు, అయినా వచ్చి మీకు అవి నిలబడ్డాడు మీ తరఫున. అలాంటి వాలంటీర్ని తిడుతున్నారు ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు. వాలంటీర్లు వద్దని మాకు చెప్తున్నారు. మీరేమంటారు? వాలంటీర్లు మేము తీసేద్దామా? మీరు చెప్పకపోతే ఎలాగరప్పుడు చెప్పకపోతే ఇలాగేనానండి? ఇలాగనో ఇలాగనో ఓహో ఇలాగనో వాలంటీర్లు తీసేద్దామా? పోనీ వాలంటీర్లు తీసేస్తామని వాళ్ళు చేయొద్దండి. వాలంటీర్ మాకు వద్దు అని చెప్తున్న వాళ్ళు చేయొద్దండి. ఆ పెద్ద మనిషి ఏంటో మరి వాళ్ళని తీసేమంటాడు. ప్రజల వాళ్ళు ఉండాలని కోరుతున్నారు. వాళ్ళ సేవలు అమోఘంగా ఉన్నాయని దేశంలో ఇతర రాష్ట్రాలన్నీ మీలాగే చేయాలి మేము అనుకుంటున్నాం వాళ్ళు అంటున్నారు. ఈయనంటాడు, ఈయన బాధ్యత లేకుండా మాట్లాడతాడు ఇతను. ఇవన్నీ విషయాలు మీరు టీవీలోనో పత్రికల్లోనో చూస్తున్నారు. ఈ మధ్యన వాలంటీర్స్ని తిడితే వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఊరేగింపులు చేసి మేము ఇంత సేవ చేస్తుంటే మాకు అవమానం చేస్తున్నాడు ఇతను అని చెప్పి బయటపడ్డారు. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చైతన్యవంతంగా మీరు ఉండాలి. ఈ ప్రభుత్వం ఉండాలి అని అంటే మీరు ఫ్యాన్ గుర్తుకోటు వేసుకోవాలి. అక్కర్లేదు, ఈ ప్రభుత్వం బాగలేదు, మా పిల్లల్ని చదివించడం ఏంటి, మాకు సంతోషంగా ఇవన్నీ అందించడం ఏంటి, మా ఇంటికి ఒక వాలంటీర్ రావడం ఏంటి, అధికారులు లంచాలు తీసుకోకపోవడం ఏంటి, మేము ఒప్పుకో మీదని అన్నారనుకో, ఇంకో పార్టీ కొట్టేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పొరపాటున పొరపాటు పడొద్దని మాత్రం నేను చెప్తున్నాను. ఈ మీ ఉన్నతికి, ఈవేళ మీ ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి, ఈ సదుపాయాలకి, మీ కళ్ళల్లో కనిపించిన సంతోషానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నది మాత్రం ఎవరో మీకు చెప్పిందాకా అక్కర్లేదు, మీరే సాక్ష్యమని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది,